ధరణి టీవీకి స్వాగతం. వర్షాకాలం ప్రారంభమైన వానలు పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేయాల్సిన సీజన్ లో వానలు లేక బాధలు పడుతున్నారు. గలగలా పారాల్సిన గోదావరి వెలవెలా పోతోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి ముప్పు ముంచుకొచ్చి బలవంతపు వలసబాటలు పట్టారు. మన శాస్త్రవేత్తలు, వైద్యులు, పెద్దలు, సంఘాలు పలు కార్యక్రమాలు చేపట్టి నీటి విలువ తెలిసేలా, నీటిని వృధా చేయకుండా భావితరాల అవసరాలకు జల సంరక్షణను ప్రకృతి సహజ విధానాల ద్వారా అమలు కావాలని, అంతేకాకుండా నదుల కాలుష్యానికి పరిష్కారాలు మరియు విద్యా విధానంలో జలరక్షణ ఒక పాఠ్యాంశంగా మారాలని హెచ్చరిస్తున్నారు. నీటి సమస్యతో సిరియా, సుడాన్ సహా అనేక దేశాల్లో వలసబాట పడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఉపాధి కోసం మాత్రమే వలసబాట పడుతున్నారు. ప్రాంతాల వారీగా విభిన్న పరిస్థితులున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలు ఖనిజాల కోసం తవ్వుకుంటూ పోతే నదుల మనుగడే దెబ్బతింటుందని గమనించాలని శాస్త్రవేత్తలు ఆపోతున్నారు. నేటి నదులన్నీ కాలుష్యంతో విలయ తాండవం చేస్తున్నాయి. గంగా ప్రక్షాళన వంటి కార్యక్రమాలు ప్రారంభిస్తేనే సరికాదు, చిత్తశుద్దితో అమలు చేయాలి. హైదరాబాద్ మూసీ నదితో సహా దేశంలో అనేక నదులు మురుగునీటి కాలువల్లా మారిపోవటం దురదృష్టకరం. దీంతో ఉన్న జనవనరులను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తమిళనాడు, బొంబాయి వంటి నగరాల పరిస్థితి అదే విధంగా ఉంది. ఉదాహరణకు చెన్నైలో నిత్యము ప్రతి వ్యక్తికి 65 లీటర్ల చొప్పున కేవలం 550 మిలియన్ లీటర్లు తాగునీటిని సరఫరా చేస్తుంది. పట్టణాల విస్తరీకరణ మీద పెట్టిన దృష్టి రాబోయే తరాల మీద నీటి మనుగడ ఏంటి అని ఆలోచించలేకపోవడం దురదృష్టకరం. జలశక్తి అభియాన్ అంటూ కేంద్రం ప్రతి ఇంటికి నల్లా అంటోంది. నీటిని సరఫరా చేయడానికి జలం సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తించాలి. అసలు ఈ నీటి సమస్యకు పరిష్కారాలేంటి, భూగర్భ జలాల పరిస్థితి ఏంటి, ముందుగా చేయాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం. ఋతుపవనాలు వచ్చిన దక్షిణ భారతదేశంలో సహా వివిధ రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 17 రాష్ట్రాల్లో నీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భూగర్భ జలాల్లో 72% ఓవర్ డ్రాఫ్ట్ లో ఉన్నాం. అందులో 54% ప్రాంతం తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. భూగర్భ జలాలను తోడేస్తుంటే ఆ నిల్వలు ఎంతకాలం ఉంటాయి? నా దేశం సిరులు పండే భాగ్యదేశం అని చెప్పుకోవడానికి భరతమాత చింతిస్తుంది. ఎందుకంటే నీటి నిల్వలు లేక భూమి ఆరోగ్యం క్షీణిస్తుంది. నీటిని తోడేస్తున్నామే కాని నింపే ప్రయత్నం చేయటం లేదు. నీటి సమస్యలకు పరిష్కారం మార్పుతోనే రావాలి. అది మన చేతుల్లోనే ఉంది. వాన నీటిని సంరక్షణతో పాటు నదులు, జలవనరులు కాపాడుకుంటేనే మన మనుగడ ఉంటుంది. భావితరాలకు మరింత నీరు జటిలంగా మారకుండా ఉండాలంటే వాన నీటిని సంరక్షణ అత్యవసరం. జలవనరుల పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం ఒక్కతే చేస్తే సరిపోదు. ప్రభుత్వంతో పాటు సమాజం నడుం బిగించి కృషి చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. నదులు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. నదీ జలాలను శుభ్రంగా ఉంచితేనే మన ఆరోగ్యం కాపాడుకోగలమని గమనించాలి. అందుకు అవగాహన తరగతులు నిర్వహించాలి. జల భద్రతను ప్రభుత్వం కీలక అంశంగా గుర్తించాలి. ఒక్కో వ్యక్తి రోజుకు 300 లీటర్లు 400 లీటర్లు వాడితే వృధా చేస్తుంటే అది ప్రగతి మనుగడికి దెబ్బతీస్తుందని గమనించాలి. ఒక వ్యక్తి 20 లేదా 40 లీటర్లతో సరిపెట్టుకోవడం జాతికి నిజమైన ప్రగతి. వర్షాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు కారణం పచ్చదనమే. పచ్చదనం లేని చోట మేఘాలు ఉన్నా వేడిగాలుల కారణంగా తేలికై తరలిపోతుంటాయి. మేఘాలు అక్కడే ఉండి కురవాలంటే దానికి పచ్చదనం ఒక్కటే పరిష్కారం. ఇందుకు గాను ప్రకృతి సహజమైన పద్ధతులు కావాలి. మన దేశాన్ని వాతావరణ పరంగా 19 జోన్లుగా విభజించారు. మనం చేపట్టే పనులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రకృతి సహజంగా విధానాలను అనుసరిస్తే జల సంరక్షణ ఎక్కడైనా సాధ్యమే. ఇందుకు ఉదాహరణ తరుణ్ భరత్ సంగ్ టీబీఎస్ రాజస్థాన్ లో నిరూపించి చూపించింది. ఇందుకు మన జీవన విధానంలో మార్పు రావాలి. భావితరాలకు నీరందించాలని భావించాలి. వాన నీటిని ఒడిసి పట్టుకుని వృధా కానివ్వకుండా చూసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలి. మన దేశంలో నీటికి చాలా గౌరవం ఇస్తాం. ఇంటికి ఎవరొచ్చినా ముందుగా గ్లాసుడు నీళ్లు ఇచ్చి ఆహ్వానం పలుకుతాం. అంతటి మహోన్నత దేశంలో పుట్టిన మనకు మన భావితరాలకు మంచినీటిని అందించి
జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించమని కోరుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.